పాదయాత్ర. ఎక్కడికి అనుకుంటున్నారా? కమలాపొట్టు కొండగట్టు, శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అయితే మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇరుముడికి ఇంకా చాలా రోజులు ఉంది, కాకపోతే మేము మధ్యలోనే ఎప్పుడైనా మేము మధ్యలోనే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వస్తాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. దాదాపు 8 మంది అనుకుంటున్నాం. ఇక ఆడి వేనక గుళ్ళ వేనక ఎవరో డిసైడ్ అయితే అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దాదాపు మాకు ఇక్కడ నుంచి వెళ్ళి 110 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 3 డేస్ పడుతుంది. ఎండ బాగా కొడితే మాత్రం ఇక తెలియదు సెకండరీ. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. నేనైతే మా ఇంట్లో దగ్గర నుంచి అయితే వచ్చేసిన. ఇక మా ఇంటి పక్క సాములు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు 4 కలిసి గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర ఇంకొక 4 కలుపుకొని డైరెక్ట్ ఇక బయలుదేరుడే. ఇవాళకి మేము దాదాపు ఒక 15 కిలోమీటర్లు నడదాం అనుకుంటున్నాం. అంటే కమలాపుట్టు హుజరాబాద్ ఈజీగా 15 కిలోమీటర్లు ఉంటుంది. అదైతే నడిచేస్తే ఈజీ ఉంటుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది, కొంచెం చల్లగా ఉంది ఇవాళ, అందుకే తొందర బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకా వచ్చే సాములు ఉన్నారు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను పాదయాత్రకు తీసుకుపోయేది సామాన్ అయితే చూపెడుతున్నా. ఇది మన అయ్యప్ప స్వామి అక్కడ శీలంలో ఉన్నది, అదే బ్యాగ్ తీసుకెళ్తున్నా. ఇంకా ఇందులో ఒక వాటర్ బాటిల్, ఎందుకంటే ఎండ బాగా పోతుంది వాటర్ తాగడానికి. ఇట్లా ట్రై పడి అంటే మన బ్లాగింగ్ చేయడానికి కొంచెం నీట్గా రావడానికి వీడియో. ఈ హ్యాంకిల్స్, ఇవి మన కాళ్ళకి వేసుకోవడానికి, కొంచెం మోకాళ్ళు నేర్పకుండా మన అయ్యప్ప స్వామి అప్పుడు వాడినే ఇప్పుడైతే తీసుకెళ్తున్నా. ఇంకొకటి చార్జర్ను, పవర్ బ్యాంకు, ఎందుకంటే కరెంట్ లేనప్పుడు ఇవి ఉపయోగపడడానికి. అంటే చార్జింగ్ బ్లాగింగ్ చేస్తే చార్జింగ్ అంత ఉడిపోతుంది కదా. ఇది తీసుకెళ్తున్నా. ఇంకోటి జెండా, ఇది అమ్మ ఇచ్చిన జెండా, ఇది తీసుకెళ్తున్నా. ఆడ చూపెట్టి ఇంటికి వచ్చి కట్టేస్తా. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీ రఘుపతి వేవక్తం వాతా జాతం నమామి బృహస్పతి కృత వారాసి మశకీ కృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందేంద్రాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాస్మవారి పరిపూర్ణ లోచనం మారుతిం సమత రాక్షసాంతకం మనోజపం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. నువ్వెలే బంధువైనా నువ్వెలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవెలే. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడైతే టెంపుల్ నుంచి అయితే మేమైతే బయలుదేరినాం. ఇప్పుడు దాదాపు 1 కిలోమీటర్ మాత్రమే నచ్చాం, అంటే ఊరు బయటికి మాత్రమే నచ్చినాం. ఇప్పుడు ఇవాళ హాల్ట్కి అయితే ఎక్కడికి అనుకున్నాం అంటే హుజరాబాద్ల తుమ్మనపల్లి అనుకుంటున్నాం. దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈజీగా మనం లెక్క ప్రకారం అయితే 1 గంటకు 5 కిలోమీటర్లు నడుస్తాం. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి ఈజీగా 1 గంటకు 5 ఈజీగా నడిచేస్తాం. దాదాపు 4 గంటలలో చేరుకుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. మేము 3:30కి బయలుదేరినాం. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. 5 కిలోమీటర్లు నడదాం అనుకున్నాం కానీ
ఫోర్ కిలోమీటర్ నడిచినాం. ఇంకొక గేట్ ఉంటుంది, గేట్ నుంచి ఉంటుంది 2 కిలోమీటర్స్ నడవాలి. గేట్ దాటిన తర్వాత అక్కడ నుంచి ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంటుంది. నాన్ స్టాప్ నడిచే, ఎక్కడ ఆగులేదు. ఎందుకంటే ఫస్ట్ డే అయినా కదా ఈజీగా నడిచేస్తాం, సెకండ్ డే నుంచి అంటే కొంచెం ఇబ్బంది పడతాం కానీ ఫస్ట్ డే అయినా కాబట్టి ఈజీగా నడిచేస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఒక 10 మినిట్స్ బ్రేక్, ఎందుకంటే కాళ్ళకు పట్టీలు వేసుకుందామని ఆయన అందరం పట్టీలు వేసేసుకొని నాన్ స్టాప్ కొట్టేస్తే జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. మేము పాదయాత్ర నడుస్తున్న దారి మధ్యలో ఒక స్వామి వచ్చి, ఆయన స్వామి పేరు రమేష్. స్వామి వచ్చి కొంత కానుకగా మాకు ఇచ్చారు, ఎందుకంటే దారి మధ్యలో ఏమైనా ఖర్చులకు ఉపయోగపడుతుందని ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇవాళ మన ఫస్ట్ రైల్వే గేట్. మళ్ళీ మనకు కొండగట్ట దగ్గర రైల్వే గేట్ అయితే దాకుతుంది. రైల్వే గేట్ దాటినాక రోడ్డు మాత్రం ఘోరంగా ఉంది, ఘోరం గుచ్చుకుపోతుంది. రైల్వే గేట్ జై శ్రీరామ్ జై హనుమాన్. ఇప్పుడైతే రైల్వే గేట్ అయితే దాటినాం ఉప్పల్ నుంచి వెళ్ళి. ఇప్పుడు కమలాపురం నుంచి వెళ్ళి ఉప్పల్కి అయితే 5 కిలోమీటర్లు, ఇంకో 1 కిలోమీటర్ ఎక్స్ట్రా నడుస్తున్నాం. ఇప్పటి నుంచి వెళ్ళి హైవే నుంచి పోదామని ఉన్నది కానీ వెహికల్స్ బాగా వస్తున్నాయి కాబట్టి పక్క ఊరు నుంచి అయితే వెళ్తున్నాం. అట్లయితే 2 కిలోమీటర్ దగ్గర తక్కువ వస్తుందని. ఇప్పుడు టైం 6 అవుతుంది, దాదాపు 3:30కేమో బయలుదేరినాం. దాదాపు 3 అవర్స్ మస్తు లేట్ అయింది, ఎందుకంటే మధ్య మధ్యలో చాలాసేపు ఆగినాం. ఇప్పుడు ఈజీగా తొందరగా నడిచేస్తే నైట్ అక్కడ ఫ్రీగా ఉండొచ్చు. జై శ్రీరామ్ జై హనుమాన్. వెహికల్స్ మంచిగా ఎవ్వ అస్తలు, రోడ్డు మాత్రం చిన్నగా ఉంది, మంచి ఈజీగా వెళ్ళిపోతున్నాం. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇంకా దాదాపు 8 కిలోమీటర్లు నడవాలి. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇంకా దాదాపు 6 కిలోమీటర్ల దాకా నడవాలి హుజూరాబాద్కు. హుజూరాబాద్ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ నడవాలి ఎక్స్ట్రా మన ఆల్ట్కు. కాళ్ళకైతే పట్టీలు అయితే పెట్టుకున్నా నడిచేస్తున్నా. ఇప్పటికి ఇంకా 13,256 అడుగులు అయితే వేసినాం, దాదాపు 8.5 కిలోమీటర్లు. ఇంకొక 5 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇటు వెహికల్స్ వస్తలేవు కాబట్టి మంచి ఈజీగా నడుచుకుంటూ వెళ్తున్నాం. శ్రీరామ్, ఇప్పుడు టైం ఏమో 7 అవుతుంది. ఇంకా హుజూరాబాద్కు 3 or 5 ఉంటుంది దాదాపు. టైం 7 అవుతుంది, మొత్తం లైటింగ్ అయిపోతుంది. కెమెరా అయితే రాదు, ఇక నైట్ టైంలో బ్లాగ్ అయితే తీయను. మళ్ళీ ఎక్కడన్నా లైట్ ఉన్నప్పుడు అప్పుడే బ్లాగ్ తీసేస్తా. జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్. ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. జై శ్రీరామ్ జయ శ్రీరామ్. మొత్తం లైట్ డిమ్ అయిపోయింది. ఇప్పుడు విలేజ్లోకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకొక విలేజ్ వస్తుంది, డైరెక్ట్ హుజూరాబాద్కి వస్తాం. కొంచెం మొత్తం జంగల్ జంగలే ఉంటుంది ఈ విలేజ్ మొత్తం. తొందర అయితే ఈ విలేజ్ తొందర ఎంత తొందర దాడితే అంత మంచిది. ఇప్పుడైతే హుజూరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇంకా హాల్ట్కు ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇప్పటిదాకా ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుందాం. అంటే పక్క మొండి స్వాములంతా అల్పారం తెచ్చిచ్చిళ్ళు, అరటి పండ్లు, అంగురాలు అవన్నీ తెచ్చిచ్చిళ్ళు. ఇప్పుడైతే తొందర తొందర హాల్ట్కి పోయి రీచ్ చేసి స్నానం చేసి జపం చేసుకోవాలి. జై శ్రీరామ్. ఇప్పుడైతే హుజూరాబాద్ అయితే వచ్చేసినాం. దాదాపు ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పటిదాకా ఒక 1/2 hour 40 minutes ఆగి ఉండే, ఎందుకంటే పక్క బండి మీ నడుతున్న పక్క బండి ఉండే సాములు అల్పారం తెచ్చేసిళ్ళు, అరటి పండ్లు, అంగరాలు అవన్నీ కొన్ని తిని కొన్ని కాలబెట్టుకొని వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడికి పోయినాక కొన్ని తుమ్మన పిల్ల పోయినాక అక్కడ బోరింగ్ ఉంటుంది, అక్కడ స్నానం చేసి జపం చేసుకొని హారతి తీసుకొని అక్కడనే అల్పారం చేసి మళ్ళీ పండుకొని తెల్లారి మళ్ళీ 4కి లేచి మళ్ళీ బయలుదేరాలి. రేపు హాల్ట్కు దాదాపు ఇంకొక 25 కిలోమీటర్లు ఉంటుంది. లైటింగ్ కూడా పోతుంది, ఎందుకంటే
చీకట్లో లాగేస్తున్నా. జై శ్రీరామ్. అయితే రీచ్ అయినాం గుడి టెంపుల్ ఏమో మూసేసి ఉన్నది. ఇప్పుడు గోడ దగ్గర అయితే కావచ్చు గుడి టెంపుల్. స్నానం చేసుకొని జపం చేసుకొని ఉంటుంది అల్పారం చేసి పండుకొని మళ్ళీ తెల్లారి 4 గంటలకు లేచి మళ్ళీ నడవాలి. జై శ్రీరామ్. ఇవాళ అల్పారంగా అంగురాలు అంత తిన్నాక తిత్తాన అయిపోయింది. అరటిపళ్ళన్నీ కవర్లు నింపినాం. ఇవి అటుకులు ఇవి సపరేట్గా ఉన్నాయి, పక్కకే ఉన్నాయి. అటుకులు తిండి అరటిపళ్ళు అంగరాలు తిన్నాం. చికెట్లు కనబడతలేరు.